కీర్తిపురం అనే గ్రామంలో చాందిని నందిని అనే అక్కచెల్లెలు ఉండేవాళ్ళు. చదువులతో పాటు అక్కచెల్లెళ్ళకి అల్లరి కూడా బాగా ఎక్కువే. చెల్లిని అక్క ఏదో ఒక విధంగా ఏడిపిస్తుండేది. ఆ వంకతో అక్క చెల్లిని ఇంకో విధంగా ఆటపట్టేస్తుండేది. వీళ్ళ అల్లరి చూసి అమ్మా నాన్న తెగ పురిసిపోయేవాళ్ళు. ఒకరోజు నందిని చాందిని స్కూల్ నుండి ఇంటికొచ్చారు. ఇంట్లో అమ్మ వంట చేస్తూ ఉండగా నందిని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, ఇవాళ నాకు పాయసం తినాలనిపిస్తుంది. నాకు ఓపిక లేదు, కావాలంటే రేపు చేస్తాను. అమ్మా, నాకు పాయసం చేయడం వచ్చు, ఇవాళ నా చేతో పాయసం చేసి పెట్టి నీ ముద్దులు కుదిరే చాందిని కాదు నందిని అని నిరూపించుకుంటా. అలాగే తల్లి, నువ్వు చేసి పెడతానంటే మేమెందుకు తినని చెప్పు అంటూ వంటగదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు తల్లి కూతుళ్ళు. అది బెడ్రూమ్ లో నుండి విన్న చాందిని, అంటే ఇది ఇప్పుడు పాయసం చేసి అమ్మా నాన్నలకి పెట్టి పంచి పెరు కొట్టేస్తుంది, నన్నెప్పుడు ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తుందిగా, ఇవాళ చూడు నేనేం చేస్తాను. ఇంతలో అమ్మ వంటగదిలో నుండి బయటకెళ్ళింది. నందిని గ్యాస్ మీద పాలు పెట్టి, ఇవి కాగేలోపు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తే బెటర్ అనుకుని వాష్రూమ్కి వెళ్ళింది. అది గమనించిన చాందిని వెంటనే వంటగదిలోకి చేరుకొని షుగర్ అని రాసి ఉన్న డబ్బాలో సాల్ట్ నింపి ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాందిని ఫ్రెష్ అయి వచ్చి పాయసం వండటం పూర్తి చేసింది. అందరూ రండి, పాయసం రెడీ, ఇవాళ నేను బెస్ట్ అని మెచ్చుకుంటారు మీరంతా అంటూ పాయసం తెచ్చిపెట్టింది. అమ్మా నాన్న చాందిని వచ్చి కూర్చున్నారు. అమ్మా నాన్న పాయసం స్పూన్ నోట్లో పెట్టుకోగానే యాక్టు అంటూ ఉమ్మేశారు. హొసే, ఏంటే షుగర్ కి బదులు ఉప్పేశావు అంది అమ్మ. అందుకు నందిని షాక్ అయింది. చాందిని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని పెళ్ళున నవ్వింది. అమ్మా, ఇదంతా దీని పని అయ్యి ఉంటుంది, నా టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను అంటూ ఏడుపు ముఖం పెట్టింది. అది చూసి చాందిని బాగా నవ్వుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. నాన్న పిల్లల కోసం ఒక కొత్త సైకిల్ని కొని తెచ్చాడు. చాలాసేపటి నుండి నందిని సైకిల్ తొక్కుతూ అటు ఇటు తిరుగుతుంది. ఏ చాందిని, ఉదయం నుండి నువ్వే తొక్కుతున్నావు, నా కొద్దిసేపు ఇవ్వు, నాకు నచ్చినప్పుడు ఇస్తాను, అంతసేపు ఎండలో అలాగే నిల్చనుండు అంది చాందిని. అందుకు నందినికి బాగా కోపం వచ్చింది. దీనికి ఇలా కాదు అంటూ అటు ఇటు చూసి ఒక కర్ర తీసుకుని చాందిని వెళ్తుండగా టైర్స్ మధ్యలో కర్రని దూర్చింది. టైర్స్ తిరగగా చాందిని పక్కనే ఉన్న బురదలో పడింది. హే చీచీచీ, పందులుండే బురదలో పడ్డం, భలే బలైంది అంటూ చప్పట్లు కొట్టి ఇంటికి పరుగు తీసింది నందిని. చాందిని బురదలో నుండి లేచి అవమానంగా ఇంటికి వెళ్ళింది. ఇలా అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు అల్లరి పాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వాళ్ళింటికి ఒక బంధు వచ్చాడు. ఇంట్లో కూర్చొని పేరెంట్స్ మాట్లాడుతున్నారు. ఇంతలో పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చి గదిలోకెళ్లారు. నాదంటే నాదంటూ ఒక వస్తువు కోసం గొడవ పడుతూ ఇద్దరూ గట్టిగా అరుస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్న, ఏయ్ పిల్లలు, అల్లరి చేయకుండా కామ్ గా ఉండండి అంటూ పిలిచాడు. పిల్లలిద్దరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆ వ్యక్తి, మీ పిల్లలు పది అల్లరి పిల్లల్లా ఉన్నారు, మా పిల్లలా కాదు, చాలా మంచి పిల్లలు, ఇలా అల్లరి పిల్లల్ని బాగా కొట్టి బుద్ధి చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు. అది లోపలి నుండి చాందిని నందిని విని, ఈయన చూడు మన మీద ఎలా చెప్తున్నాడు. అప్పుడు నందిని అది పట్టించుకోకుండా, కాదే, ఈయన పోయిన సంవత్సరం మన ఇంటికి వచ్చినప్పుడు బట్టనెత్తుంది కదా, ఇప్పుడు అంత హెయిర్ ఎలా వచ్చిందో కదా, చూస్తుంటే అర్థం కాలేదా, అది విగ్ లా ఉంది, మనల్ని కొట్టమని అమ్మ నాన్నలకి చెప్తాడా, మన అల్లరి ఎలా ఉంటుందో తెలిసి ఎలా చేద్దామా. సరే, చాందిని గదిలో ఉన్న టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్లి అతని వెనకాలే పెట్టి ఫ్యాన్ స్పీడ్ ని ఫుల్ గా పెంచింది. దాంతో అతని విగ్గు ఊడి దూరంగా వెళ్లి పడింది. ఉన్నట్టుండి బట్టనెత్తి బయటపడడంతో నలుగురు భళ్ళున నవ్వారు. అంతటి అవమానం జరగడంతో ఆ వ్యక్తి విగ్గు తీసుకుని అక్కడి నుండి బయటికి పరుగులు తీశాడు. అది చూసిన నందిని చాందిని గట్టిగా నవ్వుకున్నారు. సంపంగిపాడు అనే ఊరిలో చాందిని అనే అమ్మాయి ఉంది. ఆమె పెద్ద ధనవంతురాలు కాకపోయినా తను రోజంతా కష్టపడి సంపాదించుకున్న దానిలో తను మాత్రమే తినడం కాకుండా పేదవాళ్లకి, కష్టాల్లో ఉన్న వాళ్లకి సాయం చేస్తూ వాళ్ళిచ్చే ఆశీర్వాదాలు, తమ కష్టం తీరిన తరువాత వచ్చే వాళ్ల చిరునవ్వులో ఎనలేని సంతోషాన్ని వెతుక్కుని పరవశించిపోయేది.
అలాంటి చాందిని ప్రతిరోజులాగే తన గుడిసెలో ఉండే అమ్మవారి ప్రతిమకు దండం పెట్టుకొని తను రోజు వెళ్లే పనికి తను వెళ్లిపోతుండగా ఆ లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఇలా పిలుస్తుంది చాందినిని. చాందిని ఒక్క నిమిషం ఆగు తల్లి అని అమ్మవారి ప్రతిమలో నుండి వచ్చిన మాట విని చాందిని ఆగి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా ఎవరు తనను పిలిచారని చూస్తోంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు మళ్ళీ లాంది, ఆగు చాందిని, నీతో కాసేపు మనసారా మాట్లాడాలని ఉంది అని అనడంతో చాందినికి విషయం అర్థమై చాలా సంతోషించి లాంది. తల్లి, లక్ష్మీదేవి, చాలా సంతోషం, నువ్వు ఈ ప్రతిమల నుండి నాతో మాట్లాడుతున్నావా అని చాలాసేపు సంతోషంతో ఉబ్బి తబ్బిపోయింది. అలా కాసేపటికి ఆ తల్లి కూతుళ్ల ముచ్చట్లు ఎక్కడి వరకు వచ్చాయంటే లక్ష్మీ అమ్మవారు చాందినితో ఇలా అంది, చూడు తల్లి, చాందిని, నీలాంటి మంచి మనసున్న దానికి ఏదైనా చిరకాలం గుర్తుండిపోయే వరం ఇవ్వాలనుంది నాకు. ఒక పని చేస్తాను, నీకున్న దానిలో నువ్వెప్పుడూ పరులకి సాయం చేస్తూ అందులో ఆనందం వెతుక్కుంటావు గనక నాకున్న శక్తితో నీకు నా ఆనందం కొద్ది ఒక వరం ఇవ్వాలని ఉంది, సరేనా? అప్పుడు చాందిని ఆశ్చర్యంగా ఇలా బదులిచ్చింది, వరమా? ఏం వరమమ్మా? అయినా నాకు వరం ఎందుకు తల్లి? అప్పుడు అమ్మవారు ఇలా బదులిచ్చింది, మరేం లేదు తల్లి, నలుగురి ఆనందాన్ని చూసి ఆనందించే నీకు స్వర్గలోక ఆనందాన్ని చూపించాలని ఉంది, అందుకే నిన్నొక్క పక్షం రోజులు నా ప్రత్యేక అభ్యర్థన మీద స్వర్గానికి పంపిస్తాను, అక్కడ ఉన్న సుఖాలు అనుభవించి తిరిగిరా, అలా నువ్వు ఆ స్వర్గవాసాన్ని అనుభవిస్తే నాకు ఆనందం అంటూ చెప్పింది. అమ్మవారే స్వయంగా తనకి ఒక వరాన్ని ఇస్తుంటే అదే తనకి ఆనందమని తన కోరికని అమ్మవారు చెప్పడంతో చాందిని వద్దని చెప్పలేకపోయింది. అందుకే ఒక మంచి రోజు చూసి అమ్మవారు చాందినిని స్వర్గానికి పంపింది. ఆ అనుభూతి చాందినికి చాలా కొత్తగా అనిపించింది. గాల్లో తేలుతూ చుట్టూ దట్టమైన మేఘాల మధ్య తనలా స్వర్గలోక ద్వారం దగ్గరికి వెళ్లి ఆగింది. ఆ ద్వారం ముందు పొడవైన బంగారు మెట్లుండి ఆ మెట్ల చివర ఉన్న బంగారు ద్వారాన్ని చూసిన చాందిని మనసులో ఇలా అనుకుంది, ఏంటి స్వర్గద్వారం అంటే ఇంత బాగుంటుందా? ఇక్కడ గాల్లో ఇంత ప్రశాంతత ఉంటుందా? ఎంత బాధల్లో ఉన్నవాడికైనా మనసుని ప్రశాంతం చేస్తుంది ఇక్కడ సువాసనతో నిండిన గాలి అనుకుని ఆ బంగారు మెట్ల గుండా తనని పూర్తిగా చుట్టుముట్టిన మేఘాల మధ్య నుండే ఆ బంగారు స్వర్గద్వారంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత ఎక్కడికి వెళ్లాలో ఏంటో తనకి తెలియనట్టు తన మనసే డైరెక్షన్ ఇస్తూ ఉండడంతో చాందిని ఆ మేఘాల మధ్య నుండి ముందుకు సాగింది. కొంచెం ముందుకు వెళ్లగానే ఆమెకి ఆకలనిపించడంతో ఇలా అనుకుంది, అయ్యో బాగా ఆకలిగా ఉంది, ఇక్కడ తినడానికి ఏదైనా కావాలని ఎవరిని అడగాలో ఏంటో తెలియట్లేదు అనుకుందో లేదో ఆమె చేతుల్లో పంచభక్ష పరమాన్నాలతో ఉన్న ఆహార కంచం ప్రత్యక్షమైంది. వెంటనే ఆమె కూర్చోవడానికి ఒక బంగారు డైనింగ్ టేబుల్ కూడా కనిపించింది. చాందిని అక్కడ కూర్చొని తన చేతిలో ఉన్న భోజనాన్ని కడుపు నిండా తిన్నది. మధ్యలో ఆమెకు గొంతుకు అడ్డం పడి ఎక్కిళ్ళొస్తుంటే, అయ్యో మంచినీళ్లు లేవే ఇక్కడ అనుకుంది. వెంటనే పక్కనే మంచినీళ్లు పాలు అన్ని వచ్చేశాయి. అలా తను ఏ అవసరంలో ఉన్నాననుకుంటే అవన్నీ వాటంతటవే వచ్చి చాందిని దగ్గరికి చేరుతున్నాయి. చివరికి కడుపు నిండిన తర్వాత ఆమెకి బాగా నిద్ర రావడంతో ఎక్కడ పడుకోవాలనుకుందో లేదో ఒక పట్టుపరుపుల మంచం అక్కడ ప్రత్యక్షమైంది. దాంతో చాందిని ఆ మంచం మీద నిద్రపోయి లేచింది. మళ్లీ అప్పుడు కూడా తనకి ఏం కావాలన్నా తలచుకోగానే వచ్చేస్తుంటే చాందిని ఇలా అనుకుంది, స్వర్గం అంటే ఇదేనా? ఏది కావాలని తలచుకోగానే అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది, ఇదేదో బాగుంది అనుకుని అక్కడ ఆ రోజు గడిపింది. కానీ మరునాడు తెల్లారాక అన్ని విలాసాలు అన్ని సేవలు పొందుతున్నా చాందినిలో ఏదో వెలితనిపించింది. ఆ రోజు సరిగా తినలేదు, కంటి నిండా నిద్ర కూడా పోలేదు. అలా మూడో రోజు వచ్చేసరికి చాందిని ఆ స్వర్గ సుఖాల్ని అనుభవిస్తూ అక్కడ ఉండలేక ఇలా అనుకుంది, అమ్మా లక్ష్మీ తల్లి, ఈ స్వర్గంలో ఉండటం నా వల్ల కావట్లేదు, నన్ను మళ్ళీ భూలోకానికి పంపించేసే అనడంతో మబ్బుల చాటుగా ఒక పెద్ద కాంతి కనిపిస్తూ అందులో నుండి లక్ష్మీదేవి గొంతు వినిపిస్తూ ఇలా అంది, ఏం చాందిని, నీకు ఈ స్వర్గం నచ్చలేదా?
ఎందుకని ఇక్కడ ఉండనంటున్నావు? అప్పుడు చాందిని, అవునమ్మా, నాకు ఈ స్వర్గం నచ్చనే లేదు. ఏది కావాలన్నా వచ్చేస్తుందే తప్ప అందులో నా కష్టమేమీ ఉండట్లేదు. పైగా ఉన్న దానిలో తోటి వారికి పంచుకుని తినటం అలవాటైన నాకు ఇక్కడ క్షణాల్లో జరిగే సేవలే కాని పంచుకునే వారు కనిపించట్లేదు. అందుకే నాకు ఏ స్వర్గము వద్దు. నన్ను వెనక్కి పంపించేయి, నేను అక్కడే ఆనందంగా ఉంటాను. అయినా కూడా లక్ష్మీ అమ్మవారు చాందినీని అక్కడ ఉండవని బ్రతిమాలింది. కాని చాందిని వినకుండా పట్టుపట్టడంతో వేరే దారి లేక అమ్మవారు చాందినీని మళ్లీ తన పాత జీవితంలోకి వదిలేసింది. మళ్లీ ఎప్పటిలాగే చాందిని కష్టపడి పనిచేస్తూ తను సంపాదించుకున్న దానిలో తోటివారికి సాయపడుతూ స్వర్గంలో ఉన్న దానికన్నా పదింతలు ఆనందంగా జీవించసాగింది.